Exciting moment. Yeah, I guess Shweta too. I'll pass it on. Today has been a very special day for the entire team of Mali Mali Chosa, especially Kairavi, me and Anurag, because it's been a long wait, and today finally the day has arrived when the trailer is releasing, and it's released, and I hope you all have liked it. I hope guys liked it. So yeah, looking forward for the movie to release, and yeah, would like you all to come and watch. We've really worked very hard being newcomers in the industry. We all have worked very hard, the technicians and all the actors and the director and all of us. So please do come and watch our movie. Thank you. ఈ స్టూడెంట్ లైఫ్ లవ్ స్టోరీస్ తక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ట్రైలర్ లాంచింగ్లో చూస్తే మరి విద్యార్థుల్ని యువతని ఆకట్టుకునే విధంగా ఈ కథ ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి హీరో హీరోయిన్ కూడా చాలా చక్కగా హావభావాలు వ్యక్తపరుస్తూ చేశారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ యువర్ అప్కమింగ్ ఇన్ ది సినీ ఫీల్డ్. థ్యాంక్ యూ. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం జరిగింది. నా పేరు ఐలేంద్ర మహావీర్. మిత్రుడు పిఆర్ సతీష్ అన్న నాకు పిలిచి ఆర్ఆర్ ఇవ్వడం జరిగింది. అన్నయ్య తెలుసు ఇప్పటికీ 150 మూవీస్ దాకా పిఆర్ఓ చేశారు. ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్గా కూడా వస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. 100% సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ చూసా మూవీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనిల్ శంకర్ గారికి థ్యాంక్ యూ సార్. రవి గారికి, రామ్ గారికి, మా ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారికి థ్యాంక్ యూ అండి. అనుగారు బాగా చేశారు. కార్తీక్ గారు దగ్గరుండి రీ రికార్డింగ్ బాగా చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ ఈవినింగ్. ఓ అంతేనా? అచ్చా ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వచ్చిన రియల్గా ఒక పిలుపు మన ఇన్విటేషన్కి అందరూ మన్నించి ఈ వర్షంలో కూడా అందరూ అటెండ్ అయినందుకు చాలా హృదయపూర్వక నమస్కారములు అందరికీ కూడాను. మన చీఫ్ గెస్ట్ అనిల్ శంకరా గారు, ఏకే ఎంటర్టైన్మెంట్ అండ్ మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ గారు రవి గారు అండ్ న్యూ సాఫ్ట్వేర్ ఎండి గారు రామ్ గారు, వీరందరూ కూడా ఎంత వర్షమైనా చక్కగా వచ్చి బ్లెస్సింగ్స్ అనురాగ్కి ఇచ్చి వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ సూచి అనే పిక్చరు నాకన్నా కూడా వాళ్ళు యూత్ అందరూ కలిసి డైరెక్టర్ అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గారు అంతా చెప్పారు. వీళ్ళే ఎక్కువ కష్టపడ్డారు, నాదేమీ లేదు దీంట్లోనూ. మై రోల్ ఈజ్ వెరీ స్మాల్ బట్ దే ఆర్ డూయింగ్ వెల్. అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఆల్ ద బెస్ట్ అందరికి కూడాను, యూనిట్ అందరికి కూడాను. లిరికల్ రైటర్ కూడా చక్కగా సాంగ్స్ చాలా బాగా రాశారండి. వీరిది శ్రీకాకుళం ఎక్కడ రియల్గా ఈజ్ డన్ గుడ్ జాబ్ అండి. రియల్ నెక్స్ట్ మా యజగూడు ప్రొడ్యూసర్ మిస్టర్ సతీష్ కూడా చాలా కష్టపడ్డారు. అంతా ఆయనే మానిటరింగ్ చేసింది కూడా దీంట్లోనూ. మన నెక్స్ట్ కైరవి తక్కర్ ఈజ్ డూయింగ్ వెల్ అండ్ శ్వేత అవస్తి షీ ఆల్సో డూయింగ్ వెల్ అండి. అనురాగ్ వెరీ నైస్ ఈజ్ డూయింగ్, కానీ ఈజ్ మై సన్ కాబట్టి నేను చెప్పకూడదు. ఓకే. మన కుర్రోళ్ళ యూత్ అందరూ కూడాను వచ్చారు. వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా కూడా అందరికీ వెల్కమ్ చెప్తున్నాం. ఎంతో వర్షం పడి వాళ్ళు ఫోన్ చేశారు, ఏమండి వర్షం పడుతుంది ఎట్లాగంటే కార్లు వేసుకొచ్చాయండి అని చెప్పాను. వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. రియల్గా కొంతమంది మిస్ అయ్యారు ఈ వర్షం వల్ల. ఓకే, ఆల్ ద బెస్ట్, సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ అటెండ్ అయినందుకు వంచండి. మీడియా మిత్రులకి, ఈ సినిమా ట్రైలర్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినటువంటి ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మూవీలో నేను పాటలు రాయడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసింది మా హీరో గారు. ఫస్ట్ ఒక పాట రాయమని చెప్పారు. ఆ పాట రాస్తే మిగతా పాటలు ఇస్తాం లేదంటే వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పారు. సో అప్పుడు కొంచెం టెన్షన్ కూడా ఉండేది. ఈ పాట మంచిగా రాయాలంటే, ఈ పాటకు మంచిగా రాస్తే మిగతా పాటలు ఎట్లయినా కొంచెం మన వైపు లాక్కోవాలనేసి. సో అదే విధంగా రాయడం జరిగింది. ఈ పాట ఫస్ట్ విన్నది
మా సతీష్ అన్న, విని చాలా బాగుంది ఆ అబ్బాయికి పాటలు మొత్తం అని చెప్పేసి మొత్తం సాంగ్స్ నాతో రాయించడం జరిగింది. ఇంత మంచి ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయండి, ఈ 2 సాంగ్స్ ఈ 2 పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. ఇందులో మూవీ మీ డైరెక్టరు శ్రావణ్ భరద్వాజ్ గారికి మంచి ట్యూన్స్ ఇచ్చారు, అలాగే ఈలేంద్ర గారు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచిగా ఇచ్చారు. నన్ను బాగా దగ్గరుండి పాటలు బాగా రాయించింది మాత్రం మా హీరో గారండి. ఆఫీస్ పిలిపించి అని బోర్ వేసినా కొంచెం ఇబ్బంది పెట్టిన ఏం చేసినా సరే చక్కగా ఆఫీస్ పిలిపించి ఇది విన్నాను ఎలాగ ఉంది, ఇది విన్న ఎలాగ ఉంది చెప్పి మరీ పట్టుబట్టి రాయించుకున్నారు. థ్యాంక్ యూ సార్ హీరో గారు. అలాగే సింగర్స్ కూడా దీంట్లో అద్భుతంగా పాడారండి, వాళ్ళ కోసం మనం అంతగా చెప్పక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లెజెండ్స్ దీంట్లో పాడిన వాళ్ళు. మా కోటేశ్వరరావు గారి కోసం అయితే ఇంక చెప్పవలసి లేదండి, ఎందుకంటే కోతగొన్న అదే పెట్ట చిన్నది కోతగొన్నట్టు నాకు ఎక్కడో చెప్తూ ఉంటారు, ఇంకా చూసుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ డైరెక్టర్ గురించి చెప్పాలండి, డైరెక్టర్ గారు ఇక్కడ పాపం ఇక్కడ కింద ఉన్నట్టున్నారు, ఇంకా రాలేదు అనుకుంటా. అతను చాలా చక్కగా సన్నివేశాలు చెప్పి ఆయనకి ఏం కావాలో అద్భుతంగా, ఏవైనా రాకపోతే నా నుండి ఏమైనా రాకపెట్టకపోతే మధ్యలో కూడా ఫోన్ చేసి, షూటింగ్ టైంలో లంచ్ టైంలో కూడా ఫోన్ చేసి ఇలా కావాలి ఇలా కావాలని చెప్పేసి సన్నివేశాన్ని ప్రతిదీ చాలా క్లుప్తంగా వివరించి నాతో రాపించుకున్నారు. థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ గారు, ఇంతకుమించి ఏం మాట అర్థం కావట్లేదండి. థ్యాంక్ యూ సార్. నా పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయండి, మళ్ళీ చూసా. స్పెషల్లీ దిస్ మూవీ అనురాగ్ నాకు బాగా తెలుసు, హీరో చాలా కష్టపడ్డాడు ఈ మూవీ కోసం. అంటే హీరోయిన్లు ఇద్దరు కూడా చాలా మంచి బాగున్నారు. ఈ పిక్చర్ చూస్తుంటే ఆల్రెడీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులుగా కనిపిస్తున్నారు. ఈ పిక్చరు సక్సెస్ అవ్వాలని, అందరూ ఈ పిక్చర్ చూడాలని, మళ్ళీ మళ్ళీ చూడాలని సక్సెస్ అవ్వాలని. ఆల్ ద బెస్ట్ ఆల్ ద టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు సినీ ఇండస్ట్రీలో కళామా తల్లి ఒక కొత్త వీడని, ఒక కొత్త కళాకారుడిని అనే కాకుండా కొత్తదనమే కాకుండా పాతదనంలో కొత్తదనం చూపించుకుంటుంది అని మా నమ్మకం. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే ప్రొడ్యూసర్ కొండదిన కోటేశ్వరరావు గారిని చాలా అభినందించగల విషయం, ఎందుకంటే అంత కష్టపడి ఒక తండ్రి కొడుకుని వాళ్ళ ఇష్టాన్ని ఏ విధంగా పిల్లల్ని బయటికి తీసుకురావాలి, అసలు ఈ సినిమా ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది అది రేపు మీకు చూస్తే తెలుస్తుంది. అంతేకాకుండా ఒక తండ్రి కొడుకుగా తనకిచ్చిన ఆ బాధ్యతను కానీ వాళ్ళకి ఎంకరేజ్ చేయడంలో కానీ ముందు వాళ్ళ తండ్రి కొడుకుల అనురాగాన్ని అనుబంధాన్ని చూసి చాలా సంతోషపడ్డాను. నేను పడ్డవాళ్ళల్లో మొట్టమొదటిగా నేను ఒకడినని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇవాళ ట్రైలర్లో కొన్ని సీన్స్ కొన్ని పోస్టర్స్ చూసాము, దగ్గర దాదాపుగా ఒక 5-6 పిక్చర్స్లో బాగా హిట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేసిన పోస్టర్ లాగా, అంతేకాకుండా హీరోయిన్స్ వాళ్ళు ఇది కానీ స్టోరీ లైన్ కానీ చాలా బాగా నచ్చింది. మళ్ళీ చూసా అనే ఫిల్ముతో స్టార్ట్ అయ్యి ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఒక ఫిలిం తీయాలని కూడా కోటేశ్వరరావు గారిని అభినందిస్తూ, అట్లాగనే మళ్ళీ మీరందరూ చూసి అభినందించి కొనిదిన అనురాగ్ కొనిదిన అది ఆ వైబ్రేషన్తో స్టార్ట్ అయ్యి ఫిలిం ఇండస్ట్రీలో ఒక చరిత్ర సృష్టిస్తాడని నా అభిమానం, నా అభిమతం. అంతేకాకుండా సృష్టించాలని కూడా నా కోరిక, ఎందుకంటే ఆ గట్స్ అనేవి కొన్నిదేనా కే ఫిలిం ఇండస్ట్రీకి కే అనే ఓడే ఒక ఎసెట్ అన్నమాట, అది తొందరలో మీకే తెలుస్తుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. కొన్నిదేనా స్టార్ట్ అవుతుంది ఈరోజు నుంచి, తిరగలేదు. ఆ భగవంతుడి ఆశీస్సులు, ప్రముఖుల ఆశీస్సులు అందరికీ నీకు ఉంటాయి అని ఉండాలని కూడా ఆశిస్తూ ముగించుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఇన్ని ఏళ్ళ జర్నీలో మీడియా వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక సొంత తమ్ముడు ఒక అన్నయ్యలాగా చూసుకుంటూ ఉంటారు. థ్యాంక్స్ అండి, మీ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. వర్షంలో కూడా నా కోసం అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.
ముఖ్యంగా ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ప్రతి క్రాఫ్ట్ వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారండి. అరకు, కేరళ, కులు మనాలి ఇలాంటి అందమైన లొకేషన్లో ఈ సినిమాని షూట్ చేయడం జరిగింది. చాలా కష్టపడ్డారు అందరూ. మా ప్రొడ్యూసర్ గారు అయితే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నాకు లొకేషన్ బాగుండాలి, సినిమా బాగుండాలి, రిచ్గా ఉండాలి సార్. మేమైతే చేశాం సార్ ప్రయత్నం, బాగా వచ్చిందని మీరే చెప్పారు, థ్యాంక్స్ అండి. ఇంకా మా అనురాగ్ గురించి చెప్పాలంటే, అంటే ఒక కొత్త ఆర్టిస్ట్ అన్న ఫీల్ అయితే ఎక్కడా కలగదు, సింగిల్ టేక్లో షార్ట్ అయిపోయేది. నెక్స్ట్ షార్ట్ ఇంకా ఉందా బ్రో వెళ్తున్నారా అంటే, లేదు బ్రో చేసి వచ్చేసాను అయిపోయింది. ఆయన అసలు ప్రతి దాంట్లో ఒక సొంత ఫ్యామిలీలో ఒక మెంబర్ని ఎలాగో అలా ట్రీట్ చేశారు, అందుకే ఈ సినిమా ఇక్కడ తీసుకొచ్చాము విజయవంతంగా. చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. మా హీరోయిన్స్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు చాలా ఇబ్బంది పెట్టారు అది పెట్టారు, మా హీరోయిన్స్ ఏది అసలు ఎక్కడ కూడా ఇది కావాలి, ఇది చేయండి, ఇది చేయండి అని అడిగిన వాళ్ళు లేరు సార్. చాలా హ్యాపీ అండి ప్రతి ఒక్కరికి. కైర్వి గారికి, అన్శ్వేతావస్తి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో చేసిన అజయ్ అన్నకి, అజయ్ అన్నగారిని అడగగానే అసలు అజయ్ నేను చేస్తున్నాను కంపల్సరీ మూవీలో చేస్తున్నాను, చాలా మంచి రోల్ చేశారు అన్నపూర్ణమ్మ గారికి, ప్రతి ఒక్కరికి మా కృషి క్రియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు, థ్యాంక్ యూ అండి. కోటేశ్వరరావు గారు ఫస్ట్ సినిమా చేస్తున్నారు, ఇది బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక సినిమా తీయాలని కోరుకుంటున్నాను. అనురాగ్ బెస్ట్ విషెస్, బెస్ట్ ఆఫ్ లక్ అండ్ టు ది ఎంటైర్ క్రూ, థ్యాంక్ యూ. మాకు వర్క్ చేయడం అయితే తెలుసు కానీ మాట్లాడడం అయితే తెలియదు, ఏం మాట్లాడాలో కూడా తెలియదు నాకు, ప్లీజ్ సారీ ఏమనుకోవద్దు. గుడ్ టు ఆల్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రవి గారు అండ్ అనిల్ సుంకరా గారు, మాలాంటి బిగినర్స్కి ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వటానికి వచ్చి చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ సెకండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద మీడియా, పిలవగానే వర్షంలో కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలా మాలాంటి కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి వచ్చారు, వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఇప్పుడిప్పుడే కలుస్తున్నాం, ఇక ముందు కూడా కలుసుకుంటూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మూవీ విషయానికి వస్తే, ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ టునైట్ ఈజ్ మై డాడ్. విదౌట్ హిమ్ ఐ వుడెంట్ హ్యావ్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ లైక్ దిస్. I don't know like what to talk about him, but dad, I love you, you are my hero. And coming to the technicians, director Karthik cheppindi cheppinar teesi chal baa chesadandi, music director Shravan garu, background score Elendra garu irakottesaru, and DOP Kalyan garu, Satish Muthiala garu, extraordinary visuals meer chusinaru. సో మీరే చెప్తారు. అండ్ యా సతీష్ అన్న గురించి చెప్పాలి, ఫస్ట్ నుంచి నాతో పాటు ట్రావెల్ చేశారు ఈ మూవీకి, ఇంకా ముందు కూడా కొనసాగుతూనే ఉండాలనుకుంటున్నా. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ద బ్యూటిఫుల్ లేడీస్, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ ఫర్ ద మూవీ, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు మళ్ళీ మళ్ళీ చూసా, టైటిల్ మళ్ళీ మళ్ళీ చూసా అనేలాగానే రిలీజ్ అయినాక సినిమాని మళ్ళీ మళ్ళీ చూడాలని ఆశిస్తూ, అలాగే ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారు ఇందాక పెద్దలు ఎవరో చెప్పినట్టు ఈ సినిమా ద్వారా కోట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ, ఎస్పెషల్లీ అనురాగ్ హీరో గారు అండ్ అవర్ హీరోయిన్స్ డిఓపి గారు, శ్రవణ్ భరద్వాజ్ గారు అండ్ ఆల్ ద ఇంపార్టెంట్ క్యాస్ట్ అండ్ క్రూ, ఇంక్లూడింగ్ ఎవ్రీ వన్ హూ హ్యాడ్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం, ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ. కృషి క్రియేషన్స్ ఒక కొత్త సంస్థ మన ఇండస్ట్రీలోకి వస్తుంది, చాలా సంతోషం. కోటేశ్వరరావు గారు వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అండి. అండ్ ఫస్ట్ మూవీ చాలా జాగ్రత్తగా హ్యాపీగా తీశారు, దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ సైన్స్. అండ్ ఫస్ట్ మూవీ తీసేసిన తర్వాత ఎందుకు ఇండస్ట్రీ అనుకుంటారు, బట్ మీ ఫేస్లో సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ కనిపించింది. అండ్ వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అనురాగ్. డెఫినెట్గా వన్స్ వి సీ ద ట్రైలర్ ఈజ్ కనిపించింది, అండ్ ఇదే ఎఫర్ట్ ఐ వాంట్ హిమ్ టు షో ఇన్ ఆల్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ మీ ఫాదరే కాదు, మేమందరం కూడా మిమ్మల్ని తీసుకునేటట్టు వర్క్ చేయండి. ద హీరోయిన్స్ ఆఫ్ ద ఫిలిం శ్వేత అండ్ క్రియా,
కార్వి టక్కర్ ఆర్ ఠాకూర్ టక్కర్ ఓకే ఓకే సో దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్ అండ్ ఐ విష్ దెమ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఆర్ఆర్ ఏలేంద్ర గారు అండ్ భరద్వాజ్ మ్యూజిక్ భరద్వాజ్ ఐ థింక్ దే డి ఫైవ్ జాబ్ అండ్ ఆల్ ద డిఓపి ద వర్క్ ఈస్ వెరీ గుడ్ అండి అండ్ యూ నీడ్ టు టాక్ డెఫినెట్గా రేపు ఇంటర్వ్యూలు మీకు వస్తాయి మేము మాట్లాడాలి నేర్చుకుని మాట్లాడతాం ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ వన్స్ అగైన్ ఐ విష్ వెరీ బిగ్ సక్సెస్ ఫర్ మళ్ళీ మళ్ళీ చూసా ఇందాక రవి చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగా సినిమా ఉండాలని అండ్ అందరూ క్యాస్ట్ అండ్ క్రూ ద యంగ్ క్యాస్ట్ అండ్ క్రూన్కి మళ్ళీ మళ్ళీ ఆశీర్వదించి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.